హనుమకొండలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు అలా చూద్దాం. నా అంచనా ప్రకారం నిజానికి ఇప్పటికే మనం అన్ని ఫ్యాక్టరీలు కూడా ప్రారంభించాలి, కానీ మేము మొదలు అనుకున్న ప్రకారం. కానీ మధ్యలో ఈ కరోనా రావడం, కరోనా వల్ల వస్త్ర వ్యాపార పరిశ్రమ కూడా కొంత సంక్షోభంలో పడడం, ప్రపంచవ్యాప్తంగా కూడా మరి ఇబ్బందులు టెక్స్టైల్ ఇండస్ట్రీకి కూడా రావడం, దీనివల్ల దాదాపు 2-2.5 సంవత్సరాలు మనకి బ్రేక్ పడ్డట్టు అయింది. కానీ సంతోషకరమైన వార్త ఏమంటే రాబోయే 18 నెలల్లో ఖచ్చితంగా 20,000 పైచిలుకు ఉద్యోగులు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో, అందులో సింహభాగం మహిళలు కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తూ మనకు కనబడతారు. తద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆనాడు మెగా టెక్స్టైల్ పార్క్ శంకుస్థాపన సందర్భంగా ఏ మాట అయితే చెప్పారో, ఒకనాటి అజంజాహీ మిల్లు మూతబడడం, ఇక్కడి నేత కార్మికులు వలసపోవడం లాంటి సమస్యలు ఏవైతే వారు ప్రస్తావించినారో అవన్నింటినీ కూడా మళ్ళీ ఆ రోజు వారు చెప్పిన కోణంలో మరి తిరిగి పూర్వ వరంగల్ జిల్లాకి పూర్వ వైభవం వచ్చే విధంగా వస్త్ర వ్యాపార పరిశ్రమకి మళ్ళీ ఒకసారి పెద్ద దిక్కుగా మారే విధంగా భారతదేశానికే తలమానికంగా, తెలంగాణకు కాదు భారతదేశానికే తలమానికంగా నిలిచే విధంగా ఈ టెక్స్టైల్ పార్క్ రూపుదిద్దుకుంటుందని చెప్పి మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. దీంతో పాటు ఈరోజు మరొక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఈరోజు తన మొదటి వార్షికోత్సవాన్ని ఇక్కడ పూర్తి చేసుకుంటా ఉంది. సాఫ్ట్ పాత్ అనే సంస్థ వరంగల్కే సంబంధించిన బిడ్డ రవిచంద్ర అని చెప్పి తను కంపెనీని అమెరికాలో 2005 సంవత్సరంలో పెట్టినారు. తర్వాత దశల దశలుగా పెరుగుతూ హైదరాబాద్కు విస్తరించినారు. తర్వాత క్రమంలో సంవత్సరం కిందట ఒక 250 మందితో వరంగల్లో కూడా యూనిట్ పెట్టారు, ప్రైవేట్గా బిల్డింగ్ తీసుకొని అక్కడ నడుపుతూ ఉన్నారు. వారు నాకు చెప్పింది ఏమంటే, మొన్న నేను అమెరికా పోయినప్పుడు కలిసినప్పుడు అన్న ప్రస్తుతం 250 మంది ఉన్నాం, కానీ రాబోయే సంవత్సరం 2 సంవత్సరాల కాలంలోనే 1,000 మందికి చేరుకోబోతున్నాం ఇక్కడ వరంగల్లో అని చెప్పి వారు కూడా చెప్పినారు. అక్కడికి కూడా ఇప్పుడు మేము పోబోతూ ఉన్నాం. కేవలం సాఫ్ట్ పాత్ ఒకటే కాదు, మైండ్ట్రీ, జెన్పాక్, టెక్ మహీంద్రా, సయంట్, క్వాడ్రంట్ ఈ కంపెనీలన్నీ కూడా తమ తమ కార్యకలాపాలు, ఎందుకంటే మీకు ఇప్పుడంతా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తున్నది, అంటే ఇంకా కూడా ఐటీ రంగంలో చాలా మేరకు ఎంప్లాయీస్ దాదాపు 60-70% మంది ఇంకా ఇంటి నుంచే పనిచేస్తూ ఉన్నారు. అయినప్పటికీ మన వరంగల్ పట్టణానికి ఉండే ప్రత్యేకత దృష్ట్యా, ప్రాముఖ్యత దృష్ట్యా చాలామంది కొత్తగా కూడా పెట్టుబడులు పెట్టడానికి వస్తూ ఉన్నారు. ఇప్పటికే వచ్చిన కంపెనీలు ఇప్పుడు నేను చెప్పిన పేర్లు మైండ్ట్రీ కానీ, టెక్ మహీంద్రా కానీ, సయంట్ కానీ, క్వాడ్రంట్ కానీ, అదేవిధంగా ఇప్పుడు సాఫ్ట్ పాత్ కానీ, అదేవిధంగా మన జెన్పాక్ట్ కానీ ఇవన్నీ కూడా వచ్చినాయి. ఇంకా కూడా కొంతమందితో చర్చల్లో ఉన్నాం. తప్పకుండా మేమే లక్ష్యమైతే పెట్టుకున్నాము, ద్వితీయ శ్రేణి పట్టణాలు వరంగల్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, నిజామాబాద్ కావచ్చు, అదే మాదిరిగా నల్లగొండ, ఖమ్మం, ఈ పట్టణాలన్నింటిలో కూడా ఐటీని విస్తరించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో, 50,000 ఉద్యోగాలు రాబోయే 5 ఏళ్లలో కల్పించాలనే లక్ష్యం ఏదైతే పెట్టుకున్నామో అందులో కీలకమైన భూమిక పోషించేది వరంగల్. అంటే హైదరాబాద్ తర్వాత అంత పెద్ద సంఖ్యలో కాలేజీలు, అంత పెద్ద సంఖ్యలో జనాభా, యువత, టాలెంటెడ్ వర్క్ ఫోర్స్ ఇవన్నీ కూడా అన్ని హంగులు ఉన్న నగరం వరంగల్. కాబట్టి తప్పకుండా మరి వరంగల్ కూడా ఈ విషయంలో ఉజ్వలమైన భవిష్యత్తు ఉందనే మాట కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అయితే తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారేమో తన పాటికి తాను కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రానికి పటిష్టమైన పునాది వేస్తూ అటు అభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటినీ కూడా జోడెద్దుల మాదిరిగా జోడించి అన్ని రంగాల్లో, ఈ రంగం ఆ రంగం అని కాదు, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ఒక సమ్మిళితమైన అభివృద్ధి, అంటే అటు పల్లెలు బాగుండాలి ఇటు పట్టణాలు బాగుండాలని, పల్లె ప్రగతి పట్టణ ప్రగతి, అటు వ్యవసాయము బాగుండాలి ఇటు పరిశ్రమ బాగుండాలని చెప్పి అద్భుతమైన కొత్త పాలసీలు, ఇంటర్వెన్షన్స్, అదేవిధంగా పారిశ్రామికీకరణతో పాటు ఐటీ పురోగతితో పాటు పర్యావరణ హితంగా కూడా ఉండాలని చెప్పి హరితహారం లాంటి కార్యక్రమాలు, ఇట్లాంటి సమతుల్యమైన సమ్మిళితమైన అభివృద్ధి నమూనా బహుశా భారతదేశ ఇతిహాసంలో 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి, ఏ నాయకుడు చేయని విధంగా గత 7 ఏళ్లలో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో అనేకమైన అద్వితీయమైన విజయాలు సాధించి ప్రగతి పథంలో తెలంగాణ